చల్ల చల్లని వాటర్ మెలన్ మోహితో చూపిస్తున్నారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. వాటర్ మెలన్ మోహితోకి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా, ఉప్పు చిటికెడు, తేనె 2 టేబుల్ స్పూన్లు, సోడా వాటర్ తగినన్ని, నిమ్మకాయ 1. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ ముక్కలు, ఓకే ఓకే, అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా, సో వీటిని కొంచెం మనం క్రష్ చేసుకుంటామండి. ఓకే, దీంట్లోనే తేనె. సో ఇక్కడ నేను తేనె వేసుకున్నాను కదండి, సో తేనె బదులుగా మనం పంచదార వేసేసుకోవచ్చు. సో బ్రౌన్ షుగర్, నార్మల్ షుగర్ ఏదైనా, అలాగే నిమ్మకాయలు కూడా కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. గ్రీన్ కలర్ లో ఉంటే ఇంకా బాగుంటుంది. లైట్ వగరు రావాలండి దీంట్లో. సో పుదీనా వేసుకున్నాం, చిటికెడు, ఉప్పు, వీటిని కొంచెం అంటే ఇవన్నీ వేస్తారనమాట. ఎస్, కొంచెం లైట్గా క్రష్ చేసుకోవాలి. సో ఆ స్కిన్తో మనం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ ఒగరు అనేది కూడా దీంట్లోకి వస్తుంది. దీన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇలా 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 చేస్తారు కదా, అది మన దగ్గర అదేనా, కరెక్టేనా? సో ఫస్ట్ మట్టుకు ఇలా క్రష్ చేస్తారు, ఫస్ట్ ఇలా క్రష్ చేస్తారు. సో ఒకసారి గుంట కట్టిస్తారా. సో ఇది దేశీ అన్నమాట, మనకి ఇంట్లో ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. అవును. సో దీంతో ఏంటంటే జ్యూస్ తాగిన ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రూట్ తిన్న ఎంజాయ్ చేసిన ఫ్లేవర్ కూడా ఉంది. ఎస్, సో రకరకాల ఫ్రూట్స్తో మనం చేసుకోవచ్చు అండి, అంటే ఆ ఫ్లేవర్స్లలో ఇవన్నీ మనం మొయిటోలు తయారు చేసుకోవచ్చు మనం సీజనల్గా దొరుకుతుంది. ఎక్కువ ఏంటంటే మనకి ఆ సి విటమిన్ ఉండే ఆ ఫ్రూట్స్ చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. సో సిట్రస్ ఫ్రూట్స్ బాగుంటాయి కాంబినేషన్లో. సో ఇప్పుడు వచ్చేసి గ్లాసెస్లోకి తీసేసుకున్నాం. సో బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి వాటితో నిమ్మకాయ వేరే వేరే ఫ్రూట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు, చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సోడా వాటర్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఇలా చేయగానే వెంటనే సర్వ్ చేసేయాలంతే. ఎస్, ఐస్ క్యూబ్స్, కూపా. ఎస్, వావ్, చిన్న స్కూపరే, సో బాగుంటుంది, క్యూట్గా ఉంది. మా ఇంట్లో నెయ్యి గరిటెలా ఉంది ఆ స్కూపర్, క్యూట్గా స్మాల్గా. థ్యాంక్ యూ. సో కొంచెం పుదీనా. సో మనకి చల్ల చల్లగా వాటర్ మెలన్ మొయిటో రెడీ. సో దీనికి రిలేటెడ్గా కార్వింగ్ చేసేస్తాను. సో వాటర్ మెలన్ తీసుకుంటున్నాను. సో స్వాన్ చేస్తున్నానండి. సో పంకిన్తో
ఎలా పెడతారు? టూత్ పిక్ తోనా అండి? లే అలాగే క్రూ లేదు, కొంచెం గాడ్ పెట్టేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చల్ల చల్లగా వాటర్ మెలన్ మోహితో రెడీ అండి. వావ్, ఒకవైపు బాతు మరోవైపు వాటర్ మెలన్ మోహితో చాలా బాగుంది కదా. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని, మరోసారి చేద్దాం. వాటర్ మెలన్ మొహిటో తయారీ విధానం: ఒక బౌల్లో నిమ్మకాయ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, తేనె, పుదీనా, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లో నిమ్మకాయ మిశ్రమం, సోడా వాటర్, ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ ముక్క, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, వాటర్ మెలన్ మొహిటో రెడీ.